నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఉదయం ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న పొంగురు నారాయణ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మామిడాల మధు, రాజానాయుడు, దాసరి హరికృష్ణ, సిటీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర భారత్ హిమాచల యమునా గంగా ఉజ్జల జల ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలించారు. ఎన్నో అరాచకాలు చేశారు. ఈ దేశంలో ఉన్న ఎంతో సంపదని వాళ్ళు కొల్లగొట్టుకుని వాళ్ళు తీసుకుపోవటం జరిగింది. అంతేకాకుండా మన దేశంలో ఉన్న అనేక వర్గాలని రెచ్చగొట్టి వాళ్ళు పరిపాలించారు. ఎవరికి స్వతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం ఎవరికి లేదు. ఈరోజు ఎంతోమంది దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళ యొక్క ఫలితంగా మనకు స్వతంత్రం 76 సంవత్సరాలు పూర్తయింది. 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అయితే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పరిపాలించుకుంటున్నాం ఎంతో స్వేచ్ఛగా. ఇక్కడ స్వేచ్ఛ, ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఎవరికి ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరు మాట్లాడటానికి లేదు, ఎవరు నోరెత్తడానికి లేదు. ఎవరు నోరెత్తినా వాళ్ళని అరెస్ట్ చేసేసిపోయి లోపల పడేసేవాళ్ళు, భయంకరంగా చేసేవాళ్ళు. అదే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పాలించిన దానికంటే అధ్వానంగా ఉంది. ఎవరెక్కడ మాట్లాడినా వాళ్ళని తీసిపోయి జైల్లో పడేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు, అరెస్టు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ రోజు ఎంతోమంది సమరయోధులు స్వాతంత్రాన్ని సిద్ధిస్తే ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన మళ్ళా బ్రిటిష్ పరిపాలన కంటే అధ్వానంగా ఉంది. ఖచ్చితంగా 2024లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ స్వతంత్రం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు.